ఈనాటి శని ఒక రకమైన వరం. పైగా మీకు ఇంకొక మాట చెప్పనా, గ్రహాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క కింకరులండి. శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటుది. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు ఆయన. ఆయనని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి, ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతారో తెలుసా? ఆయన అనుగ్రహం కానీ కలిగిందనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే, మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైదా పచ్చిసేదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వెళ్ళొచ్చేయడం కాదు. యాత్రకు వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనకు పొడుగు కాళ్ళు నాలుగు అంగలేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తుంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజ గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తుండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మా మా ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం రెండు మాటలు వస్తుంది, రెండు మాటలు కంచి వస్తాయి. కించిత్ కష్టపెడతాడు కానీ బాగా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అప్పమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంకా వచ్చినవన్నీ ఆయన అదే పనిగా శాడిస్ట్లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు, ఇవాళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసిన కాళ్ళు దాపుని సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఓసారి చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగుంటుందా, 10 మందికి చెప్పేటప్పుడు అది నీకు ఓపిక ఉన్నా లేకపోయినా పడుకుందామనున్నా కూర్చుందామనున్నా సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి, కాళ్ళు దాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు. కష్టంలా అనిపిస్తుంది కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం అది ఈశ్వర కృప. పైకి కనపడదు కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఆవిడకున్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యాలు. ఆవిడ పోవడం వల్ల ఇప్పుడు పరిణితి వచ్చేసింది. వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. నాయన ఒకనకొకప్పుడు పందెం కాశాం. ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాం, ఓడిపోయాను. ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు. నీకు అన్నగారు ఒకడు ఉన్నాడు అరుణుడు అని, నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయము వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని వదలగొట్టాను. పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. మరి ఆ వాడికి ఎంత బాధేస్తుంది, వాడు నన్ను శపించాడు, 500 సంవత్సరములు దాస్యం చేస్తావో, ఈ 2వ గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుందన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు. అది నిజం కదండి. లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా, తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి, ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి అబ్బా ఎంత హాయిగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను అంటాడు. అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి, పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కారనుకోండి, ఆయనకు ఆ సంతోషం ఉండదు. నేను మీతో చెప్తున్నవి పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను, జీవితంలోని మీరు గ్రహించాలి.
ఒక వయస్సులో మంచి భార్య రావడం సంతోషం, ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం, ఒక వయసులో ఓ ఇద్దరు కొడుకులు పుట్టడం సంతోషం, కన్యాదానం చేయడానికి కూతుళ్లు పుట్టడం సంతోషం, ఇంకొక వయసులో మంచి అల్లుళ్ళు రావడం సంతోషం, ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం. పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అని, అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడొచ్చేస్తారు నాన్నగారండి అంటాడు, తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడొచ్చేస్తారండి అంటాడు, నాన్నగారు ఉన్న చోటకి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు. నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు, పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు. చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారి గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు.